8.8 టీఎంసీలు, 18 టీఎంసీలు జూరాలనే ప్రాజెక్టుకు అలాట్ చేస్తూ ఉన్నాం. దీని సాంకేతిక కారణాలు చెప్పి షిఫ్ట్ చేయొద్దు, ఈ ఇక్కడ కాకపోతే జూరాల కాకపోతే ఇంకో కాడ కట్టినా కూడా పాలమూరు జిల్లాకే ఈ నిల్లు ఇయ్యాలని చెప్పి చెప్పినాడు. గతి లేక ముందు 74లో చెప్తే 80 దాకా ఫౌండేషన్ అయ్యలే. తెలంగాణ బిడ్డ అంజయ్య ముఖ్యమంత్రి అయితే 1980లో ఫౌండేషన్ వేస్తే దాన్ని నిర్ణయం చేసి కట్టలే, ఆలస్యం చేసినారు. చివరికి కట్టినారు, కడితే నీళ్ళు నింపరు. ఎన్నేళ్ళ దాకా 2000 సంవత్సరాల దాకా నీళ్ళు నింపలే. 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత మేము ఏమిరా చంద్రబాబు నాయుడు ఇది వివక్ష కాదని అడిగితే మోకాళ్ళ మీద ఉరికెత్తి కట్టినారు. అప్పటిదాకా కాంపెన్సేషన్ ఇయ్యలే. ఇవన్నీ వాస్తవాలు కావా, నిజం కాదా? 2001 దాకా దాని కంపెన్సేషన్ కర్ణాటకకి ఇచ్చినారా? జూరాల ప్రాజెక్టు నింపినారా? మరి ఏ మౌనం ఎందుకు పాటించినారు? కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరు మూసుకొని పడి ఉన్నారు? టీడీపీ నాయకులు ఎందుకు నోరు మూసుకొని పడి ఉన్నారని చెప్పి పాలమూరు ప్రజలు దయచేసి ఆలోచన చేయాలి. ఎలక్షన్ కాదు, ఇది లైఫ్ అండ్ డెత్ పోరాటం. మనం బతకన్నా తెలంగాణ బానిస కావన్నా ఆగమాగం కావన్నా ఆలోచన చెయ్యాలి. ఏమరిపాటుగా ఉన్నా ఘోరమైన దెబ్బ తింటాం. నేను చెప్పేదంతా కూడా వాస్తవం, చరిత్ర. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, ఒక్క మాట నేను చెప్పిన దానిలో తప్పు ఉంటే మాకు డిపాజిట్ రాకుండా 14 సీట్లు ఓడగొట్టండి. ఒకవేళ నేను చెప్పేది నిజమే అయితే దయచేసి 14 సీట్లలో గులాబీ జెండా ఎగిరేయండి, ఇతర పార్టీల యొక్క డిపాజిట్ పొడగొట్టమని నేను కోరుతా ఉన్నా. అర్థమైన తర్వాత అర్థం కానట్టుంటే మన బ్రతుకులు వ్యర్థమైతే నష్టపోతాం. నేను కొట్లానే మస్తు కొట్లానా ఇవాళకి 19 ఏళ్ళు, 19 సంవత్సరాల నుంచి నేను బక్కపేదని అయినా ఉన్న శక్తి అంతా కూడా తీసుకొని కొట్లాడుతూ ఉన్నా, ఇంకా కూడా కొట్లాడుతూ ఉన్నాం. ఇలా తెలంగాణ ప్రజలు మీకు వాస్తవాలు తెలిసినాయి. చైతన్యవంతులైన ప్రజలు దయచేసి ప్రతి ఒక్కరు ఒక కేసీఆర్ కావాలి, ప్రతి ఒక్కరు చైతన్యం రావాలి. ఈ వాస్తవాలని గ్రహించి చాలా బ్రహ్మాండంగా ముందుకు పోవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితులలో 600 అయినా సరే పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి. నేను ఒక మాట మీకు మనవి చేస్తాను, పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ ఏ విధంగా పూర్తి చేసినామో మీరందరూ గమనించినారు. జూరాల ఆయకట్టు లేదు, ఉద్యమం వచ్చేదాకా కాలువలు దెబ్బలే, ప్రాజెక్టు నింపలే. జూరాల 18, ఆర్డిఎస్ 17, భీమా 20, కోయిల్ సాగర్ 3, ఇవి నికర జలాలు. వీటి గురించి కూడా పట్టించుకోలే. ఉన్న ఆర్డిఎస్ పోయినాది, ఆంధ్ర వాళ్ళు బాంబులు పెడతారు. నేను ఆర్డిఎస్ నీళ్ళ కోసం జోగులాంబ నుంచి గద్వాల దాకా అలంపుట్టు గద్వాల పాదయాత్ర చేస్తే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనేవాడు కర్నూలు ఎమ్మెల్యే ఒక మాట అంటాడు, కేసీఆర్ ఒత్తిడికి తల ఒగ్గి ఒకవేళ ఆర్టీఎస్ తుమ్ములు మూస్తే బాంబులు పెట్టి బద్దలు కొడతాను. ఆ రోజు నేను రాజోలి అనే గ్రామంలో ఉన్నా, సుంకేసుల బ్యారాజ్ చూడడానికి పోయినాం. ఆ కట్ట మీద ఉన్నప్పుడే ఒక మిత్రుడు తెచ్చి నాకు చూపెట్టినాడు. నేను చెప్పిన, రే బైరెడ్డి రాజశేఖర రెడ్డి, దేవుడు నీకు 6 చేతులు ఇయ్యలే, మాకు 2 ఉన్నాయి చేతులు, మీకు కూడా 2 ఉన్నాయి బిడ్డ, నువ్వు బాంబు పెట్టుడు కాదు, ఆర్టీఎస్ కాడ అడుగుపెట్టు, నీ సుంకేసుల బరాజు 1000 బాంబులు పెట్టి దుమ్ము దుమ్మేలా చెల్లి ఏర్పడతామని నేను చెప్పిన తర్వాత కొద్దిగా బాధ అనిపించింది. నా స్థాయి తగ్గి మాట్లాడిందేమో అని మహబూబ్ నగర్ విలేకరులను నేను రిక్వెస్ట్ చేసిన. నేను ఇట్లా మాట్లాడితే దాన్ని ఏమనుకుంటున్నారో దయచేసి తెలుసుకొని చెప్పమని చెప్పిన. వాళ్ళు చెప్పిన నాకు ఆ రోజున విలేకరులు, పాలమూరు ప్రజలు బాగా సంతోషపడుతున్నారు సార్, మాకు కూడా బాంబేశ్వరుడు కూడా పుట్టిండ్రా, ఇక నీళ్ళు వస్తాయి పాలమూరు అనుకుంటున్నారు, ఇవాళ తప్పు పడతాయని చెప్పినారు. అది ఆనాటి పరిస్థితి. చేద్దామంటే వీళ్ళకి అవకాశం లేకుండానా? నిరంజన్ రెడ్డికి నీళ్ళ నిరంజన్ రెడ్డి నేను పేరు పెట్టలే, మీరు పెట్టింది. పేపర్లలో వస్తే నేను చూస్తూ ఉన్నా. మరి వీళ్ళు చేసిన పని, లక్ష్మారెడ్డి చేసిన పని, కృష్ణారావు చేసిన పని, నిరంజన్ రెడ్డి చేసిన పని, ఇతర ఎమ్మెల్యేలు చేసిన పని కాంగ్రెస్ నాయకులు ఎందుకు చేయలే? ఇలా 700,000 ఎకరాలకు నీళ్ళు పారుతూ ఉన్నాయి మహబూబ్ నగర్లో, నిజం కాదా అబద్ధమా? మీరెందుకు భార్యలే? మీకెందుకు చేతగాలే? ఎందుకు పోరాటం చేయలే? పదవులలో ఎందుకు పడి ఉన్నారు
అని నేను అడుగుతా ఉన్నా. అంత మేమే చేసినాం, అంత మీద చెత్తమని నీళ్ళెందుకు రాపాయి. ఈరోజు 9,000 కోట్లు ఖర్చు పెట్టి పెండింగ్ ప్రాజెక్టు అని పూర్తి చేసినాం, ఇంకా చెయ్యాలి. రేలంపాడు 2 TMCలు ఉంటే 4 TMCలు చేసినాం. ఆర్టీఎస్ రిస్టోరేషన్ కోసం 9,000 ప్రాజెక్టు మంజూరు చేసుకున్నాం. గద్వాలలో గట్టు ఎత్తిపోతల పథకం మంజూరు చేసుకున్నాం. పనులు జరుగుతూ ఉన్నాయి, త్వరలోనే కంప్లీట్ చేసుకుంటాం. ఖచ్చితంగా ఆర్టీఎస్లో 87,500 ఎకరాల పాత ఆయకట్టుకు నీళ్ళు తీసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. నికర జలాలు కావచ్చు, కల్వకుర్తి నెట్టెంపాడు లాంటి మిగులు జలాలు కావచ్చు, మొత్తం 103 TMCల ప్రాజెక్టులు మొదలు పెడితే అక్కడనే నత్తనడక నడిచినాయి తప్ప కంప్లీట్ కాలే. మొన్న టీఆర్ఎస్ వచ్చినాక, తెలంగాణ వచ్చినాక మనం కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా కల్వకుర్తిలో కాలు అయింది కానీ రిజర్వాయర్ లేవు. 40 రిజర్వ్